Nizam Sugar Solution Lo Tamus Pastama and Waikarto Navanaru Mantri KTR. Right to Lumundukochi, Sahakar Sanghanga Air Pate, Jeevan Reddy Garini, Chairman Gachesi, Nizam Sugars Nopunaris Tamanaru KTR. Goro Mukimatrigar Point Samavishalone, Chalas Pastanga Cheper, Maligun and Punurud Gatisavan and Adiksha, Nizam Sugar Solution Lo, Goro Mukimatrigar Point Samavishal Chipindi, Right to Luganaka Sahakara Sanghanga Air Padi, Cooperative Padatula Mundukochina Taite. దానికి జీవన్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినైనా సరే మేము రివైవ్ చేసి దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము వి ఆర్ కమిటెడ్ సర్ మనం రైతులతో ఇందులో నేను రాజకీయాలు అనట్లేదు కాదు సర్ సీఎం గారు చెప్పింది కాదు యు మిస్ అండర్స్టూడ్ హిమ్ సర్ ఐ క్లారిఫైడ్ లేటర్ యు మిస్ అండర్స్టూడ్ హిమ్ వాట్ హి వాస్ ప్రపోజింగ్ వాస్ వారు ఏం అడిగారు వారు ఏం చెప్పారు ఏం సూచించారంటే జీవన్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచే శాసనసభ్యుడిగా ఉన్నారు వారు విపక్ష పార్టీకి సంబంధించిన మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా వారి మీద ఉన్న గౌరవంతో రైతుల సహకార సంఘానికి చైర్మన్ గా వారు ఉన్నా వారి ఆధ్వర్యంలోనే ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం ఇంకొక మాట కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు మీకు ఆశామాషిగా అప్పచెప్పము క్లీన్ గా ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని క్లీనప్ చేసి మరి అవసరమైతే 100 కోట్లు 150 కోట్లు పెట్టి మొత్తం డెట్ అవుట్ స్టాండింగ్ ఏదైనా ఉంటే దానికి కూడా ఒక మంచిగా మొత్తం క్లీనప్ చేసి మీకు అప్పచెప్తాం రన్నింగ్ చేయండి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పారు ఒక సదుద్దేశంతో చెప్పింది తప్ప మిమ్మల్ని ఏదో ఎరుకాటంలో పెట్టాలనో ఇంకోటి చేయాలన్నది కాదు జీవన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆ షకీల్ గారు మీరందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే వెను వెంటనే ప్రభుత్వం ఆ డబ్బులు కేటాయించడానికి మీ నేతృత్వంలోనే ఆ ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్లడానికి మేము